ఏం చేయాలని కూడా ఆలోచిస్తాం. ఒక దుర్మార్గమైన వ్యక్తి చేసే విధ్వంసానికి అమరావతి బలైపోయింది, రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది. ఆ విషయమే ప్రజలకు చెప్తూ మీరందరూ కూడా ఒక్కొక్కసారి రాగద్వేషాలకు అతీతంగా ఇప్పటికి కూడా 12 11 సీట్లే వీళ్ళు గెలిచారు, కొంతమంది ఓట్లేసారు. వేసిన ఓట్లేసిన వ్యక్తులు కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, ఇలాంటి వ్యక్తికి ఓటేయడం భావ్యమా? అలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హులా? ఇలాంటి వాళ్ళని మనం సహకరిస్తామా? ఒకవేళ ఇలాంటి వ్యక్తులు కానీ రాష్ట్రంలో కానీ రాజకీయాల్లో ఉంటే భవిష్యత్ ఏమవుతుంది అనే విషయం కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనందరి భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు. కాబట్టి మనందరం కూడా ఎక్కడికక్కడ కొంతమంది అనుకుంటారు మాకే సంబంధం అమరావతి అని, మాకే సంబంధం పోలవరం అని, అభివృద్ధి అంటే అదేంటని. అట్లా కాకుండా అభివృద్ధి జరిగితే మీ జీవితాలు బాగుపడతాయి. ఈరోజు ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రభుత్వ విధానాల ద్వారా